ప్రతి సంవత్సరం మన దేశంలో 140,000 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ వెబ్సైట్లో మనం చెక్ చేసినట్లయితే మన మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే తెలంగాణ అనేది 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే ఈ 10th September ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవం జరపబడుతున్నది. కోవిడ్ సమయంలో నేను చాలా రకాల ఆత్మహత్య కేసెస్ని అనేది చూడడం జరిగింది. కుటుంబ సభ్యులకు ఎవరో కరోనా వచ్చిందని, నాకు కూడా కరోనా వస్తుంది, నేను కూడా చనిపోతాను, ఒక ఆందోళనలో వాళ్ళకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎవరైతే ఒక వ్యక్తి ఆత్మహత్యలకు పాల్పడ్డాడో మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి కూడా 3-4% రిస్క్ అనేది ఉంటుంది అనేది కుటుంబ సభ్యులు గమనించాలి. అది గమనించకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడిన వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 6 నెలలకు 1 సంవత్సరానికి మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బంతా ఆ రోగి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. శరీరానికి ఎట్లా జ్వరం వస్తే మనము పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాము, మనసుకు కూడా అనారోగ్యం రావచ్చు అనేది గమనించాలా. ఎవరికైనా ఆత్మహత్య ఆలోచన రాగానే వీడికి దయ్యం పట్టింది, భూతం పట్టింది అని ఏం చేస్తుంటారు, ఇమీడియట్గా అని తీసుకుపోయి ఆ వేపకొమ్మలని లేకపోతే కోళ్ళు కోయడము, గొర్రెలు కోయడము, పండుగలు చేయడము ఇట్లాంటివి చేస్తారు. కానీ వాళ్ళు డాక్టర్ని కలుద్దామనేది అవగాహన అనేది ఇంకా ఇప్పటికీ లేకపోవడం అనేది నిజంగా శోచనీయం. సో ఈసారి మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్, తర్వాత ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇలా వివిధ ప్లాట్ఫామ్లలో ఈ మేము ఆత్మహత్య నివారణ సదస్సులు నిర్వహిద్దామని ప్లాన్ చేశాము. కరపత్రాలను విడుదల చేస్తున్నాము, తర్వాత పోస్టర్లను విడుదల చేస్తున్నాము, తర్వాత టీవీ మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ పంపిస్తున్నాము. ఎందుకంటే మా వంతు కర్తవ్యంగా ప్రజల్లో ఈ ఆత్మహత్యలు ఏ విధంగా నివారించాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అవగాహన కల్పిస్తున్నాము. మద్యం మత్తుకు దూరంగా ఉండండి, దానివలన మనము మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. మనిషి ఆత్మవిశ్వాసం ఉంటే ఇంపాసిబుల్ అనేది లేదు. ఇంపాసిబుల్లోనే ఏముంది, ఐఎమ్ పాసిబుల్ ఉంది. దాన్ని మీరు ఐ పక్కకు కామా పెట్టినట్టు ఐఎమ్ పాసిబుల్ అని ఉంటుంది. అంటే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. సో కాబట్టి మీరు యువతకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎంతోమందికి ఆత్మహత్య ఆలోచన నుంచి బయటకు వచ్చి వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని అధైర్యపడద్దు. సో మీరు ధైర్యంగా ఉండండి. సో మీరందరూ భారతదేశంలో ఆత్మహత్యలు నివారిస్తారని నేను ఆశిస్తున్నాను. చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. మీరు మార్నింగ్ లేవగానే పేపర్ తీసి వెంటనే చూడగానే ఈ నేర వార్తల్లో ముఖ్యంగా కనిపిస్తున్న వార్తలు ఏంటంటే ఆత్మహత్యలు. ముఖ్యంగా యువత ఆత్మహత్య చేసుకొని వాళ్ళ కుటుంబానికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని వేదనను, తర్వాత మానసిక వ్యధను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో 140,000 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన లెక్కలు. మన నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ వెబ్సైట్లో మనం చెక్ చేసినట్లయితే అత్యధికంగా మనకు ముఖ్యంగా ఏంటంటే మన మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అదే మన తెలంగాణలో 7వ స్థానం. అంటే తెలంగాణ అనేది 7వ స్థానంలో ఉంది. నిజంగా ఇది మనము అలర్ట్ చేయాల్సిన సమయము. కోవిడ్ సమయంలో నేను చాలా రకాల ఆత్మహత్య కేసెస్ని అనేది చూడడం జరిగింది. కుటుంబ సభ్యులకు ఎవరో కరోనా వచ్చిందని, నాకు కూడా కరోనా వస్తుంది, నేను కూడా చనిపోతాను, ఒక ఆందోళనలో వాళ్ళకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువతలో కానీ పెద్దవాళ్ళలో కానీ మానసిక స్థైర్యం తగ్గిపోతున్నది. వాళ్ళు ఆత్మహత్య సరైన అనుకుంటున్నారు, ఇంకా బతికి లాభం లేదనుకుంటున్నారు. సో దీనిపైన మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా డాక్టర్స్ అనే కాదు, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ప్రజలు, ప్రతి ఒక్కరు ఈ ఆత్మహత్య అంటే ఏంటి అనేది అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే ఈ 10th September ప్రతి సంవత్సరం అనేది ఏటా ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవం జరపబడుతున్నది. సో ఈసారి మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్, తర్వాత ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇలా వివిధ ప్లాట్ఫామ్లలో ఈ మేము ఆత్మహత్య నివారణ సదస్సులు నిర్వహిద్దామని ప్లాన్ చేశాము. ఇప్పుడు నేను ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను.
మరియు దక్షిణాది రాష్ట్రాల మానసిక వైద్యుల సంఘం సూయిసైడ్ ప్రివెన్షన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. సో నా యొక్క బాధ్యతగా ఈసారి నేను ఏంటంటే సెప్టెంబర్ 10 రోజు కరపత్రాలను విడుదల చేస్తున్నాము, తర్వాత పోస్టర్లను విడుదల చేస్తున్నాము, తర్వాత టీవీ మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ పంపిస్తున్నాము. ఎందుకంటే మా వంతు కర్తవ్యంగా ప్రజల్లో ఈ ఆత్మహత్యలను ఏ విధంగా నివారించాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అవగాహన కల్పిస్తున్నాము. ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళను మనం ముందే గుర్తించవచ్చు. ఎట్లా గుర్తించవచ్చు అంటే ఎప్పుడైతే వాడు ఏం చేస్తుంటే ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్ళు పక్కన ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ వాడు ఏం చేస్తుంటాడంటే ఆత్మహత్య ఆలోచనల గురించి ఆలోచిస్తుంటాడు. ఫ్యాన్ కూడేసుకుంటే బాగుంటుందా, లేకపోతే మనం ఏంటంటే తుపాకీతో కాల్చుకుంటే బాగుంటుందా, లేకపోతే ఈ ఎలకల మందు తింటే బాగుంటుందా, పురుగుల మందు తింటే బాగుంటుందా, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఫ్రెండ్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ జోక్ చేస్తున్నాడేమో, ఏడో మనం పట్టించుకోవద్దులేని వదిలేస్తుంటారు. అలాంటి వాళ్ళే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సో కాబట్టి మనం ఏంటంటే ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం గుర్తుపెట్టాలి. తర్వాత ఇంకోటి చాలామంది ఏంటంటే ఏదైనా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ రాగానే ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఆల్కహాల్ తెచ్చుకుంటారు, సిగరెట్లు తెచ్చుకుంటారు, ఫుల్ సిగరెట్లు తాగుతుంటారు, ఆల్కహాల్ తాగుతుంటారు, తాగేం చేస్తుంటారంటే ఇక ఆ మత్తులోనే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సో తల్లిదండ్రులు గమనించాలా, కుటుంబ సభ్యులు గమనించాలా, ఎవడైతే ఎక్కువ ఆల్కహాల్ తాగి ఒంటరిగా ఉంటున్నాడో, ఏడుస్తూ ఉంటాడో, బాధగా ఉంటాడో, వాడు డెఫినెట్గా ఆత్మహత్య చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వెంటనే వానికి ఒక వాడిని భుజం మీద చేసి వెన్నుదట్టి అరే ఏమైందిరా నీకు అని ఒక మాట్లాడాలి. అట్లా మాట్లాడితే ఏమవుతుందంటే వాడికి మనోధైర్యం పెరుగుతుంది, బాధ అంతా చెప్పేస్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాడికి మనసు ప్రశాంతమవుతుంది. మిత్రుడు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఇచ్చే సలహాలు ఏమవుతుందంటే వాడిని బతికించడానికి సహాయపడతాయి. చిన్న మాట సహాయమే కానీ వాడిని ఒక నిండు జీవితాన్ని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. సడన్గా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినాయి, ఒంటరిగా ఉన్నారు, మీరు ఏం చేయాలి? నేను అది సైకియాట్రిస్ట్గా ఒక సలహా ఇచ్చేది ఏంటంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకొని మీ సమస్యలన్నీ మీరు చనిపోయే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించి మీ యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయని ఒక వైట్ పేపర్ మీద రాయండి. రాసే సందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ 10 సమస్యల్లో ఏదైతే చిన్న చిన్న సమస్యలు 2-3 చిన్న సమస్యల్ని మీరు మీ అప్పుడే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీరు పరిష్కరించుకోగలిగితే మీకు ఏమైతే ధైర్యం పెరుగుతుంది, అయ్యో నేను ఒక 2 నిమిషాలు ఆలోచిస్తేనే ఇందులో 10 సమస్యల్లో ఒక 3 సమస్యలు నేను పరిష్కరించుకోగలిగానంటే నేను ఇంకొద్దిగా కష్టపడితే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతాను, నా భార్య పిల్లలతో కలిసి ఉండగలుగుతాను, తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఉండగలుగుతాను అనేది ఒక ధైర్యం పెరుగుతుంది. తర్వాత నేను ఇంకో ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఆత్మహత్య ఆలోచన రాగానే మీ యొక్క ఆల్బమ్ ఓపెన్ చేయండి. ఇంట్లో మంచి ఆల్బమ్స్ ఉంటాయి, అందరికీ ఆల్బమ్స్ ఉంటాయి, లేకపోతే మొమెంటోస్ ఉంటాయి, లేకపోతే మీ యొక్క ఫొటోస్ ఉంటాయి, లేకపోతే వాట్సాప్లో ఫొటోస్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, మీ యొక్క అచీవ్మెంట్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఫొటోస్ ఉంటాయి, అవన్నీ ఒకసారి చూడండి. చూస్తే ఏమవుతుందంటే మీకు ఏమనిపిస్తుందంటే ఉల్లాసం, ఉత్సాహం అనిపిస్తుంది. అరే సంతోషకరమైన సమయాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు నేను బతుకుంటే, మా కుటుంబ సభ్యులను కూడా నేను ఆనందంగా ఉంచవచ్చు అనేది ఒక ధైర్యం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు సింపుల్గా మీ ఇంట్లో ఉన్న ఫొటోస్ని కానీ మీ కూతురు కానీ మీ బాబు కానీ వాళ్ళ ఫొటోస్ చూడండి. మీకు ఏమనిపిస్తుందంటే వాళ్ళని చూసాను ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ కోసమైనా మనం బతకాలి అనేది ఒక ధైర్యం అనేది మీకు వస్తుంది. ఈ ఆత్మహత్య ఆలోచనలు రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఇంటర్నెట్ అడిక్షన్ అనేది గమనించండి. పిల్లలకు ఎక్కువగా సెల్ ఫోన్స్ కానీ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కానీ తర్వాత ఇంటర్నెట్ కానీ పరిమితంగా వినియోగించుకునే విధంగా ప్రోత్సహించండి. ఎవరికైనా ఆత్మహత్య ఆలోచన రాగానే వీడికి దయ్యం పట్టింది, భూతం పట్టింది అని ఏం చేస్తుంటారు, ఇమీడియట్గా అని తీసుకుపోయి ఆ విపకమ్మలని లేకపోతే కోళ్ళు కోయడము, గొర్రెలు కోయడము, పండుగలు చేయడము ఇట్లాంటివి చేస్తారు. కానీ వాళ్ళు డాక్టర్ని కలుద్దామనేది అవగాహన అనేది ఇంకా ఇప్పటికీ లేకపోవడం అనేది నిజంగా శోచనీయం. సో దీనివల్ల ఏమవుతుంది, మనము ఎట్లయితే మనిషికి జ్వరం వస్తుందో, శరీరానికి ఎట్లయితే జ్వరం వస్తే మనము పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటామో, మనసుకు కూడా అనారోగ్యం రావచ్చు అనేది గమనించాలా. మన యొక్క బండిలో ఎట్లయితే పెట్రోల్ ఉంటుందో మన మెదడులో కూడా కొన్ని జీవరసాయనాలు ఉంటాయి, వాటినే మనం హ్యాపీనెస్ హార్మోన్స్ అంటాము. ఈ హ్యాపీనెస్ హార్మోన్స్ ఎప్పుడు తగ్గితే ఏమవుతుందంటే మనిషి డిప్రెషన్కి పోతాడు, ఏ పనిపైన ఇంట్రెస్ట్ ఉండదు, తొందరగా అలసిపోతుంటాడు, తర్వాత నిరాశ నిస్పృహలు ఉంటాయి, నిద్రపట్టదు, ఆకలేయదు, సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. ఇవన్నీ లక్షణాలు గమనించాలా, దాన్ని మనం రీఛార్జ్ చేయాలా. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేసినట్టు మన మెదడులో కూడా జీవరసాయనాల్ని మనం రీప్లేస్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే యాంటీ డిప్రెషన్స్ మందులు అంటాము. జీవరసాయనాలు ముఖ్యంగా సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నారెపినెఫ్రిన్ కానీ ఆ లెవెల్ తగ్గిన వాటిని మనం పెంచవచ్చు. పెంచడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో ఉత్సాహం కానీ, హుషారు కానీ, మానసిక ధైర్యం కానీ, స్థైర్యం కానీ వచ్చి వాళ్ళ ఆత్మహత్యాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రజలకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు డెఫినెట్గా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇట్లా నెగ్లెక్ట్ చేయకండి. కౌన్సిలింగ్స్ ఎంత ఇంపార్టెంటో మందులు కూడా అంతే ఇంపార్టెంట్. దాని ద్వారా ఒక నిండు జీవితాన్ని కాపాడవచ్చు. ఈ ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళకు మనకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి పోషకాహార పదార్థాలు డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా ఆకుకూరలలో ఎక్కువ దొరుకుతుంది,
దొరుకుతుంది, తర్వాత ముఖ కాయగూరలలో ఇట్లాంటి ఎక్కువ దొరుకుతుంది. అట్లాంటి డైలీ నిత్యం తినే విధంగా ప్రోత్సహించాలా. ప్రకృతి సిద్ధంగా మనకు దొరికే పండు ఏంటంటే అరటిపండు. పిల్లల్ని పెద్దల్ని అరటిపండు తీసుకునే విధంగా ప్రోత్సహించండి. తర్వాత మంచిగా మార్నింగ్ కంపల్సరీ ఎండలో విధంగా, ఎండలో ఒక అరగంట ఎండలో ఉండే విధంగా ప్రోత్సహించండి. దానివల్ల ఏమవుతుందంటే మన సూర్యకిరణాలు శరీరం మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే మన చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి ఉత్పత్తి జరిగి వాళ్ళలో ఆత్మవిశ్వాసం కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు కరోనా సమయంలో ఇమ్యూనిటీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని డైరీ ప్రొడక్ట్స్, పాలు కానీ పెరుగు కానీ, తర్వాత మంచి మటన్ చికెన్ ఫిష్ ఎగ్స్ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా మనకు విటమిన్ బి12 లభిస్తుంది. దానివల్ల మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నరాల సమస్యలు కూడా మనం నివారించగలుగుతాము. తర్వాత నిద్ర, మనిషికి కావాల్సింది ఏంటంటే నిద్ర. మినిమం 6 నుంచి 8 గంటలు నిద్రపోయినట్లయితే ఏమవుతుందంటే మన యొక్క మానసిక ఒత్తిడి తగ్గి మనిషి రిలాక్స్ అవుతాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అట్లీస్ట్ 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా మనం ఆత్మహత్య ఆలోచనలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి డైలీ మినిమం 5 నుంచి 6 లీటర్ నీళ్లు తాగాలి. నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి, జీవకణాలు అనేవి చాలా రిలాక్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత మద్యం మత్తుకు దూరంగా ఉండండి. దానివల్ల మనము మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. ముఖ్యంగా మంచి పుస్తకాలు చదవండి. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో పుస్తకాలు చదివి అలవాటు పోయింది, న్యూస్ పేపర్ చదివి అలవాటు పోయింది. సో కాబట్టి మంచి ఒక మోటివేషన్ స్టోరీ చదవండి. ఇప్పుడు మనకు ఉదాహరణకు చూడండి, సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినా ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఫెయిల్ అయ్యానని వెనకటి వేయలేదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఉన్న టాలెంట్ ఏంటి, ఆయనలో క్రికెట్ అనే టాలెంట్ ఉన్నది కాబట్టి దాన్ని ఆయన బయటకు తీసుకొచ్చుకుని ఏంటంటే ఇప్పుడు ప్రపంచానికి ఒక దేవుడిలాగా, అంటే క్రికెట్కి ఒక గాడ్లాగా అయిపోయాడు. సో దానివల్ల ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని వెనకడికి వేస్తే ఆయన ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు. సో కాబట్టి చాలామంది విద్యార్థులు ఏంటంటే ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే, లేకపోతే మనము ప్రొఫెషన్లో సక్సెస్ కాకపోతే ఇమీడియట్గా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో మీరేంటంటే మీరు అట్లా ధైర్యపడద్దు. మనిషి ఆత్మవిశ్వాసం ఉంటే ఇంపాసిబుల్ అనేది లేదు. ఇంపాసిబుల్లోనే ఏముంది, ఐఎమ్ పాసిబుల్ ఉంది. దాన్ని మీరు ఐ పక్కకు కామ పెట్టినట్టే ఐఎమ్ పాసిబుల్ అని ఉంటుంది. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో కాబట్టి మీరు యువతకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎంతోమందికి ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటకు వచ్చి వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని అధైర్యపడద్దు. సో మీరు ధైర్యంగా ఉండండి. సో మీరందరూ భారతదేశంలో ఆత్మహత్యలు నివారిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలాపై ఎదగాలి, సావుకు చూపే ఆజ్ఞగింపుతో జీవించాలనుకోవాలి, నువ్వు జీవించే తీరాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి.